ఈ రోజు ఈ కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా మీకందరికీ తెలియని విషయం ఏమి లేదు. కాబట్టి మనకు ఈ కరోనా వ్యాధికి మనం ఇంట్లో ఉండడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఏకైక మార్గం మనం ఇంట్లో ఉండడమే. కాబట్టి దయచేసి మరికొన్ని రోజులు మనం ఖచ్చితంగా లాక్డౌన్ ఖచ్చితంగా పాటించాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపి, బిఎంపి, సిపిఈపి, పట్టణ గ్రామీణ వైద్య సోదరి సోదరిమణులకు మనవి చేయుచున్నాను. ముఖ్య విషయం ఏంటంటే ప్రధానమంత్రి, ఇక్కడ మన గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు కూడా మీ అందరికీ టీవీ ప్రసారం ద్వారా తెలియజేయడం జరిగింది. దీనికి మందు అనేది లేదు, నివారణ ఒకటే మార్గం. మనం ఇంట్లో ఉండి డిస్టెన్స్ మెయింటైన్ చేసి మన పరిసరాల పరిశుభ్రత గురించి మనము తెలిసినా కానీ ఇతరులకు కూడా మనం ప్రచారం చేయాలి. ఫోన్ ద్వారానో ఎట్లనో ఒకటిగా పరిశుభ్రంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చేతులు ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి కడగాలి. ఖచ్చితంగా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి, మళ్ళీ వృద్ధులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా మరి ఒక విషయము, ఇప్పుడే కొన్ని కొన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్రంలో ఈ కరోనా మహమ్మారి నుంచి కొందరు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆర్ఎంపి, పిఎంపి, గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు, సామాజిక ఆరోగ్య కార్యకర్తలుగా మీరు కూడా దయచేసి మీ వంతు మీకు ఆర్థికంగా ఏ స్తోమత ఉంటే ఆ స్తోమత వరకు పేద బీద ప్రజలకు ఉచితంగా అన్నదానం, ఉచితంగా వాళ్ళకు మాస్కులు పంపిణీ, ఉచితంగా స్టాండ్లైజర్ పంపిణీ, ఉచితంగా మనము ఆరోగ్య సలహాలు సూచనలు అవగాహన సదస్సులాగా అక్కడక్కడ ఏర్పాటు చేసి సెల్ఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మన ఇంట్లో ఉండి మనము ఖచ్చితంగా ఈ మహమ్మారిని తరిమి కొట్టడము మనతోటే సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ దయచేసి మరొక మారు మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. దయచేసి ఈ మహమ్మారిని దూరం చేయాలంటే మనం ఇంట్లో నుంచి బయటకు రావద్దు. అనవసరంగా అత్యవసర పరిస్థితులు అయితేనే మనం బయటకు రావాలి. అత్యవసర పరిస్థితులు లేని ఉట్టిగా రోడ్ల మీద అక్కడ ఇక్కడ తిరగడం, ఆ పని ఈ పని అని చెప్పడం అవన్నీ చేయొద్దు. దయచేసి ఇంకో విషయం, ఎంత ఏమి చేసినా ఈ తెలంగాణ రాష్ట్రంను బంగారు తెలంగాణ రాష్ట్రంను ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా చేసుకోవడము సామాజిక ఆరోగ్య కార్యకర్తల్లాగా ఆర్ఎంపి, పిఎంపి మారుమూల గ్రామంలో వైద్యులంగా మనం పనిచేస్తున్న ఈ వైద్యులతోటే సాధ్యమవుతుంది. కాబట్టి శుభ్రత పరిశుభ్రత గురించి పూర్తిగా వృద్ధులకు, తెలియని వారికి, అవగాహన లేని వారికి అవగాహన పరచడము మన ధర్మం. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ నాతో పాటు సహకరించి ఆరోగ్య కార్యకర్తలుగా ఆర్ఎంపి, పిఎంపి తెలంగాణ రాష్ట్రంలో అనుబంధ సంఘ సభ్యులుగా మీరు మంచి పేరు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రానికి ఆరోగ్య తెలంగాణగా మారుమోగేటట్టుగా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎంపి, పిఎంపి గ్రామీణ వైద్యులు ముఖ్య పాత్ర ఉంది. ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడంలో క్షేత్రస్థాయిలో ఈ ఆర్ఎంపి, పిఎంపిలు పనిచేసిండ్రని మనకు మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ చూడాలని చెప్పి కోరుతూ, మరి ఒక విషయం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మారుమూల ఉన్న గ్రామాలలో ఉన్న గ్రామ సిపాయి నుంచి పారిశుద్ధ కార్మికుల వరకు వాళ్ళు ఉదయం లేవగానే ప్రాణాలకు తెగించి రోడ్లపైకి వచ్చి పరిశుభ్రంగా వాళ్ళు ఉంచుతున్నారు. వాళ్లకు మరియు డాక్టర్లకు, వైద్య ఆరోగ్య శాఖ సిస్టర్సు, డాక్టర్సు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు అందరూ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ నుంచి, వార్డ్ బాయ్ల నుంచి, ఆయమ్మల నుంచి వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించి పరిశుభ్రంగా ఉంచాలి మా హాస్పిటల్ను, ఒక దేవాలయంగా ఉంచాలని చెప్పి వాళ్ళు కోరుకోవడం, వాళ్ళు ఆ విధంగా మంచిగా ఆ హాస్పిటల్ను ఒక అందంగా మనం తీర్చిదిద్దుట్లా వాళ్ళు కూడా శ్రమికులు అవుతున్నారు. కాబట్టి శ్రామికులు వాళ్ళు కూడా దాంట్లో పాలు పంచుకుంటారు. కాబట్టి వారికి మరి ఒక విషయము, పోలీస్ శాఖ, హోమ్ గార్డ్స్, పోలీసు ఇన్స్పెక్టర్స్, పోలీసు మొత్తం వైద్య సిబ్బంది మొత్తం వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించి ఉదయం లేచి నుంచి అర్ధరాత్రి వరకు రోడ్లపై ఉండి
ట్రాఫిక్ను మరియు అవగాహనను ఇవన్నీ ఏర్పాటు చేస్తున్న ఈ శాఖలకు మేము తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపి గ్రామీణ వైద్యుల ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం ఉన్నవో మా వంతు కూడా మేము అక్కడక్కడ ఆకలితో అలమటిస్తున్న పేద బీద రోడ్డు మీద చెత్త చెదారాలు వేరుకునే వారికి కూడా మా వంతుగా శానిటైజర్లు మాస్కులు మరియు ఆహారము పండ్లు బిస్కెట్లు వాటర్ బాటిళ్ళు మా సొంత నిధులతోటి మేము వాళ్ళకు సమకూరుస్తున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలో ఉన్న మన ఆర్ఎంపీ పిఎంపి గ్రామీణ వైద్యుల అధ్యక్షులు కార్యదర్శులు మీ మీ మండలాలలో మీ మీ గ్రామాలలో మీ మీ తాలూకాలలో మీ డివిజన్లో మీ జిల్లాలలో మీరు ఖచ్చితంగా పాలు పంచుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడమే మన ముఖ్య ఉద్దేశం. మరియు ఈ అతి కొన్ని రోజుల్లోపట మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ కరోనా వైరస్ వ్యాధిని తరిమి కొట్టడం ఖచ్చితంగా ఆయన పాటిస్తాడు. మనమందరం కూడా తాను చెప్పిన విధంగా మనకు దేవుడే దిక్కు, కేసీఆర్ గారు చెప్పిన విధంగా మనం ఖచ్చితంగా ఆ సలహాలు సూచనలకు అవగాహన ఆరోగ్య సంక్షేమ పథకాలలో ఏవైతే చెప్తున్నారో అవి మనమంతా ఖచ్చితంగా పాటించాలి. మనం నీట్గా ఉండి మనం క్రమశిక్షణతోటి ఉంటేనే మనం వేరే వారికి చెప్పే విధంగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఖచ్చితంగా పరిశుభ్రత శుభ్రత ఏ విధంగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి, సబ్బు ఒక రోజుకు 4-5 సార్లు కడగాలి చేతులు, ఈ విధంగా సామాజిక ఆరోగ్య కార్యకర్తగా అన్ని విషయాలలో ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో దీంట్లో పరిపూర్ణంగా మనము సంపూర్ణంగా ఖచ్చితంగా అందరం పాలు పంచుకొని అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రంకు అందరం కలిసి ఆ తెలంగాణ రాష్ట్రం బాగుండాలని ఆ పైన ఉన్న దేవుణ్ణి అందరము మన లోపల మదించుకుంటూ మనం నమ్మిన దేవుళ్ళకు మొక్కుకుంటూ మన శుభ్రత పరిశుభ్రత పాటించుకుంటూ సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ క్రమశిక్షణగా ఒక పద్ధతి ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఈ కరోనా వ్యాధికి మీరు సహకరిస్తున్న ప్రతి ఒక్క మహిళా గ్రామీణ వైద్యులకు అయినా ఈ నాతో పాటు ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ సెక్రటరీలు, షేర్లింగంపల్లి ప్రెసిడెంట్ సెక్రటరీలు, రాష్ట్ర వ్యాప్తం కార్యవర్గం మరియు శివశంకర్ గారు, ఆంజనేయులు గారు, గోవిందరాజు గారు, రామరాజు గారు, ఇంకా జాఫర్ గారు, సురేష్ గారు, శ్రీనివాస్ గారు, శివరాజు గారు, అనిల్ గారు, వీళ్ళంతా మహిళా సోదరిమణులు, ప్రభావతి గారు, కిరణ్మయ్య గారు మరియు నందిని మేడము, జయశ్రీ మేడము వీళ్ళంతా మనతోటి సహకరిస్తున్నారు. వీళ్ళు కూడా ఈ కరోనా వ్యాధిని తరిమి కొట్టడానికి ఈ గ్రేటర్ హైదరాబాద్లో వాళ్ళ శక్తి సాయ మేరకు పనిచేస్తారని కోరుతూ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.